పిల్లిలా వీధిలో పులిలా బతకడం చాలా కష్టం. ఈ కష్టాలను కామెడీగా చూపించి మనందర్నీ హిలేరియస్ గా నవ్వించడానికి వచ్చేస్తున్నారు రాకింగ్ రాకేష్ అలాంగ్ విత్ హిస్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. గోల్కొండ గోలపట్టి చార్మినార్ సిటీ గుట్టి ఎస్ఐ రాజ జనక జ జనక జ జనక ఎస్ఐ రాజ జనక జ జనక జ జనక జ జనక జ జనక జ జనక జ జనక ఎస్ఐ రాజ జనక జ జనక జ జనక జ జనక జ జనక జ జనక జ జనక మన కూతురు పెళ్లి చేసామని హ్యాపీగా డాన్స్ చేస్తున్నాం. మీరేంటండి ఇలా దిగులుగా ఉన్నారు? పండ కల్లుడు గారు వస్తున్నారంటే అల్లుడు గారా దానా బాత్రూమ్ కల్తా. ఒరేయ్ మీ బావ వస్తున్నాడంట్రా. బావ వస్తున్నాడా? బాత్రూమ్ అన్న బావన్న అంటే లోపలన ఫసక్. ఏం చెప్పమంటారండి? ఇప్పుడు సింహాని గనక చనివిచ్చింది కదా అని దగ్గరికి వెళ్ళొచ్చు, ఇంకా చనివిస్తే సెల్ఫీ దిగొచ్చు, కానీ చనివిచ్చింది కదా అని చెప్పి అల్లుని చేసుకుంటే ఇలానే ఉంటుంది సార్. ఓ వణికిచ్చేస్తున్నాడు సార్ సింహాని కన్నా సింహం. కార్ సౌండ్ వస్తుంది. అల్లుడు గారు వచ్చినట్టున్నారు. అల్లుడు గారు వచ్చారా? అల్లుడు బాగున్నావా? ఏంటండి గారేది మావ పిండి నానబెట్టాను అల్లుడు గారు, కాసేపట్లో నేనే వేసిస్తాను లేండి. అత్త పంచేసింది మావ. ఇది పంచి కాదు ఆటో. ఓర తిరిగి ఎలాగి రేయ్ పడక రా. బాగున్నావా బావా? ఇక గారం మిస్ అయింది. అది వాడు కదా. కారు ప్లాట్ఫామ్ మీదకే వస్తుంది అల్లుడు గారు, ప్లాట్ఫామ్ బయట ఉంటది. కానీ నేను అల్లుడిని మావా ట్రైన్ లోకి వచ్చి కారు అడుగు పెడితే కారులోనే పెట్టాలి, అర్థమైందా? ఈసారి పట్టాల మీద పంపించేస్తాను. అల్లుడు గారికి కాఫీ ఇవ్వండి, నాకు భయం వేస్తుంది. అల్లుడు గారికి నేనెట్ట కాఫీ ఇస్తానే? అరే బావగారు నువ్వే ఇచ్చేరా. బావగారు కాఫీ ఏముంది అంటే ఈ ఖాళీ కప్పు తాగాలా? నేను ఖాళీ కప్పు తినాలా? అల్లుడు గారు కోపంగా ఉన్నారు, కాస్త తీసుకెళ్ళమ్మా. ఇప్పుడే వస్తా, ఒక్కడుగు కూడా ముందుకెయ్యొద్దు.
అలానే ఒడ్డిస్తుంది మీకు కూడా అని అడిగింది అంతే. అంటే మనం ఇద్దరం ఒకటే ఒకటే ఒకటేమా? హే 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 ज्ञान लेदा जुट्टु पट्टुकोनि कोट्टु మొత్తం చూసేశారా అంటే షర్ట్ మీద దుమ్ము పడింది ఉంటా నేను దుమ్ము తట్టిట దులిపేస్తా సూపర్ నరేష్ అసలు హైలైట్ అయిపోయా ఇంతున్నావు గాని అసలు ఎగురుతూ ఉంటే ఎగిరి కొడుతున్నాడు భలే అనిపిస్తుంది పాపం రాకేష్ కానీ నరేష్ లో నాకు ఒక చిన్న చంటి అనిపించాడు దీవెన కూల్ గా లోపలికి తీసుకెళ్లి కొట్టడం బాగుంది అండ్ ఫైనల్ గా చాలా చాలా హిలేరియస్ గా ఉంది గెటప్ మీకు బలే సూట్ అయ్యిందయ్యా మీ సొంత గెటప్ లేనట్లా ఉన్నాయి అనిపిచ్చే అంత అతుకుపోయింది ఆ రండి బాబు రండి మాయా లేదు మంత్రం లేదు ఒక్క తాయితు మీ లైఫ్ నే మార్చేస్తది సార్ నాకు ఇంకా పెళ్లి కాలేదు సార్ ఇది కట్టుకో మొలతాడికి పెళ్లి అయిపోయింది సుధీర్ కి నాలుగు కట్టండి దేవుడా నాలుగు కడితే గాపు వైజాగ్ పక్కన రాజమండ్రి ఎందుకైంది వైజాగ్ పక్కన రాజమండ్రి ఏంట్రా ఆ రెండు దూరంగా ఉంటాయి కదా అది తెలియాలని చెప్పానండి ఊరే నాది మీ నాన్న ఏం చేస్తుంటాడు ఇప్పుడు పెద్ద పొలాలు ఉంటాయి కదండి పొలాలు దున్నేస్తాం కదండి దున్నేసి ఎత్తనం తుప్పుకొని పెడతాం కదండి అక్కడ విత్తనం వేస్తాం కొంచెం నీళ్లు పోస్తాం కదండి రెండు రోజుల తర్వాత పైకి తుమ్ చూసావు చిక్కావు చేతిలో చిలకమ్మ సంటిగాడి చేతిలో
వెళ్ళు ఆడుకో వెళ్ళు ఆడుకో వెళ్ళు నీకు ఈ పంజరం తప్పదురా. నువ్వు ఎంత ఆవేశపడినా ఆడి కబంధ వస్తావు తప్పించాలి. అన్న నమస్కారం. అన్న సుధీర్ అన్న నా పేరు. అన్న మాది జబర్దస్త్ అని కామెడీ షో అన్న, దాంట్లో మీ ఎంట్రీ కావాలన్న మా స్కిట్ లో. ఏం తీస్తారా ఏం తీస్తారా తెలియదు నీకు, బాస్కెట్ తీసారండి. గుర్తు చేద్దాం చెప్పురా. మర్చిపోదా, మర్చిపోయే గాయం రాది, పావులు గాయం కాదు కదరా. వాడు చూడు ఎలా అయిపోతున్నాడు, పగలు రాత్రి చండి కల్ల. ఇంకా బాస్కెట్ టేబుల్ ఉన్నట్టు ఫీలింగ్ ఉంది అడిగి. అందమైన కుందనాల బొమ్మరా. నేను ఎలాగని ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా. చేసుకోరా ఏమండి, ఒక్కసారి మీ మొహం అరే ఫోన్ చూపిస్తా చూడు 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 చూడు. గతంలో మన జిగేన్ రాని అందరూ ఎంత సర్వీస్ చేశారో, ఎంత సంఘ సేవ చేశారో మీ అందరూ చూసే ఉన్నారు. జిగేన్ రాల్ని కంబోడియా గెలుచుకుంది, వాళ్ళ ప్రభుత్వ సర్వీస్ లో వాళ్ళని పెట్టుకోవాలనుకుంది. సో కంబోడియా నుంచి డొమటక సిటో గారు ఇక్కడికి వచ్చారు. డొమటక సిటో గారు, మా దగ్గర జిగేన్ రాని చాలా మంది ఉన్నారు. ముందుగా మన ముందుకు రాబోతున్నటువంటి జిగేన్ రాని, ఆకలేస్తే అన్నం పెడతా, అరిసొస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా చిన్నోడా. ఇంత దారుణం, నీళ్ళనే బాగున్నాడు. నీళ్ళలోంచి బయటకు వచ్చినట్టు బీభత్సంగా ఉన్నాడు. ఎవరండి ఆకలేసేది అలసిపోయేది? పౌరులు. ఆకలిస్తే అన్నం పెడతా, అలిసి వస్తే బండికి ఆయిల్ పెడతా అని పౌరులు కావాల్సిన అన్ని ఇస్తుంది కాబట్టి పౌర సరఫరాల శాఖ ఈవిడికి మనం కేటాయిస్తున్నాం. అంతేకాకుండా కొద్దిగా మనిషి చూడడానికి భారీగా ఉంది కాబట్టి భారీ పరిశ్రమల శాఖ కూడా నీకు ఇస్తున్నాం. మీ ఈటీవీలో